జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఈ 420 ఫోటో పెట్టి చూసారా, ఈ బోర్డులు చూస్తున్నారా? జగన్, నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. సొంత చెల్లి తల్లి మిమ్మల్ని నమ్మట్లేదు, మేము ఎట్లా నమ్ముతాం స్వామి? ఎన్నికల ముందలా తల్లి చెల్లిని ప్రచారం పంపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా ఆ చెల్లి తల్లి మెడబెట్టి ఈరోజు బయటికి ఎంటేశాడు జగన్. ఇక్కడున్న అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఆలోచించాలా. సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని ఆలోచించమని కోరుతున్నా. షర్మిల గారు ఈరోజు రోడ్డు మీద తిరుగుతున్నారు, జగన్ గారి పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు. అది చూసిన తర్వాత జగన్ గారు 5 రూపాయలు ఇచ్చి పేటీఎం కుక్కల్ని వదిలేశాడు. ఇప్పుడు ఆ పేటీఎం కుక్కలు ఏకంగా ఆమె పుట్టుక పెళ్లి గురించి కూడా మాట్లాడే పరిస్థితి ఈరోజు అందరు చూస్తున్నారు. అంటే సొంత చెల్లిని అవమానించేదానికి కూడా ఒక్క క్షణం ఆలోచించడు ఈ ముఖ్యమంత్రి సైకో జగన్. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళ తండ్రికినే అవమానిస్తున్నాడు ఈరోజు ఈ సైకో జగన్. జగన్ ని చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తున్నాడు. ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్? తల్లి, ఆయనకి 2 బట్టన్లు ఉంటాయి అమ్మా, మీ కంపెనీది ఒకే బట్టన్, అది బులుగు బట్టన్. కానీ బల్ల కింద ఎర్ర బట్టన్ ఉంటుంది తల్లి. బులుగు బట్టన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి. కానీ అదే క్షణం ఎర్ర బట్టన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షన్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు. రేపో మాపో ఇంట్లో కుక్కు ఉంటే కూడా కుక్క పైన పన్నేస్తాడు ఏ జగన్. ఇంకా ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ బూమ్ బూమ్ పైన కూడా బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు కూడా పెంచి బాధుడే బాధుడు. ఇంకా కట్టింగ్ మాస్టర్ అన్న కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, విదేశీ విద్యా కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కట్, ఇలా భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్. అందుకే ప్రజల పడుతున్న కష్టాలు చూశాం. పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ప్రకటించారు. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో నిరుద్యోగ యువతి యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాము. ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం సమయం పడితే ప్రతి నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకరు వెళ్తే 15,000, ఇద్దరు వెళ్తే 30,000, ముగ్గురు వెళ్తే అంట ఎంత, 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి రైతుకి ప్రతి ఏడా ఆర్థిక సహాయంగా 20,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ఉచితంగా ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా 6వ హామీ ఏంటది, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం ఈ జగన్. 3 రాజధానులు అన్నాడు,